కీసర మండల కేంద్రంలో ఎన్నికల భాగంగా మేడ్చల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కార్నర్ మీటింగ్ లో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని, మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసే బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్తో పాటు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు ఇస్తూ దేశంలోనే ఆదర్శకంగా పాలిస్తుందని అన్నారు. ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఓటెయ్యాలని అన్నారు. కాంగ్రెస్ అంటే స్కామ్లు చేసే పార్టీ అని, ఎవరు కాంగ్రెస్ ని నమ్మొద్దని అన్నారు. పరిపాలిస్తాడు మన ఉత్తముడు, మన అభిమాని, మన అభిమానకుడు మేర్చేదంటే మల్లన్న అట్ట. ఆ విధంగా మీరందరూ ఒక్కసారి చెయ్యండి, చేయకుండానే మల్లన్నకు స్వాగతం పలకాలని చెల్లెళ్లకు అక్కలకు భూజాడు వద్దని కీసర గ్రామం అంతా కూడా నా సొంతం డబ్బులతో లోన్ చెప్పించినంత, నా సొంతం డబ్బులతో మా చెల్లెళ్లకు అక్కలకు బోనాల పండుగ కాని, దసరా పండుగ కాని, నవరాత్రి పండుగ కాని, వాళ్ళకు మట్టి అంటూ మా చెల్లెలకు ప్రతి ఒక్కరు కూడా మా మల్లన్న గుడికి, మా బాబా నెత్తన మల్లన్న గుడి కూడా లోన్ చెప్పించిన బాబా నెత్తమాయే మా మల్లన్న గుడి కూడా తయారుగా రోడ్ వేపించిన ప్రతి గుడికి డబ్బులిచ్చి ప్రతి గుడి కట్టించిన వీడికి 5 మండలాలలో 150 గుడి కట్టి మాట్లాడుతున్నాయి. మేము దయచేసి మీ అందరు కూడా ఒకటే కోరిక కొడుకుగా ఒక ఓటేసేందుకు ఇన్ని పనులు చేస్తాం. మళ్ళీ ఒక ఓటేసి 30 తారీఖు నాడు మళ్ళా మీకు సేవ చేస్తా, మీకు ఎప్పటికి కూడా సైన్ చేస్తా, మీ అమ్మ ఉందా మీ సమస్య ఎంతో మంది కంటే ఆపరేషన్ కానీ గుండె ఆపరేషన్ కానీ రూపాయి లేకుండా చేసే బాధ్యత నాదే నాదే. ఎవరు చెప్పరక్క, ఎవరు చెయ్యరక్క. ఎమ్మెల్యేలు అంటే చాలా మోసగాళ్ళు ఉంటారు, అంతా కాంగ్రెస్ అంతా మోసమే, దౌర్భాగ్యులు. కాబట్టి మీ అందరికి కూడా మంచి సేవకులు, మంచి సేవ చేసే మనుషులు. కాబట్టి దయచేసి 30 తారీఖు నాడు మన ఏడుపు ఇంకో తెలంగాణ రాష్ట్రం అంతా నేను కష్టపడ్డాక దళిత బంధువులు అందరికీ